నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. రాత్రి 10 గంటల తర్వాత పడుకునే ముందు ఈ ఒక్క పని చేస్తే వద్దన్నా మీ దగ్గరికి డబ్బు వస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలా సాధ్యం? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. ఏంటండి ఏదేదో కొత్త విషయాలు చెప్తున్నారు? రాత్రి పడుకునే ముందు, అది 10 గంటల ముందు ఈ ఒక్క పని చేయండి, వద్దన్నా డబ్బు వస్తుంది అంటున్నారు. అందరూ చేయడానికి రెడీ ఉంటారు, మరి ఏం చేయాలి? విశ్వ విజయ్ గారు నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఎస్ అండి, అయితే రాత్రి 10 గంటల తర్వాత ఎందుకన్నానంటే, పడుకునే ముందు జనరల్ అందరూ ఇప్పుడు చూసినట్టు ఇది అందరూ కూడా 10 తర్వాతనే పడుకుంటారు కదండి. సో ఎస్ ఎస్ మ్యాక్సిమం అండి, ఇప్పుడు చూస్తే అందరూ కూడా 10 తర్వాతనే పడుకుంటాం. అయితే పడుకునే ముందు నేను ఏమంటానంటే, సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. అయితే సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే విత్తనం వేస్తాం అంటే ఆలోచన అనేది వేస్తే అది ఫాస్ట్గా రియాలిటీకి వస్తుంది. ఎస్పెషల్లీ పడుకునే ముందు ఏంటంటే రిలాక్స్గా పడుకోమని చెప్తాను నేను. ఇప్పుడు పడుకునే ముందు ఊహించుకోమంటే మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు భావించమని చెప్తారు. మీకు ఏం కావాలి, మనీ కావాలని కోరుకుంటున్నారు చాలామంది, కావాలని అనుకుంటారు. బట్ ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఏమనుకుంటారంటే, నాకు మనీ రావట్లేదు అని కోరుకుని పడుకుంటారు. బట్ యూనివర్స్ ఏం చేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళు కోరుకుంటున్నారు ఒకటి, రాత్రి పడుకునే ముందు రివర్స్ చేసి పడుకుంటున్నారు. అంటే నా దగ్గర లేదు అనే ల్యాక్నెస్తో పడుకుంటారు. ఎప్పుడైనా సరే పడుకునేటప్పుడు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్లో ప్రశాంతంగా ఎవరైతే పడుకొని ఉదయం నిద్ర లేవగానే యాక్టివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లక్ష్మీదేవి వస్తుంది, అంటే మనీ ఫ్లో అవుతుంది. అయితే అక్కడ రాత్రి పడుకునే ముందు అనొచ్చు, సార్ నాకు మనీనే రావట్లేదు, నాకు జాబే లేదు, నా బిజినెస్సే రన్ అవ్వట్లేదు, బట్ నాకు ఇచ్చేవాళ్ళు మనీ ఇవ్వట్లేదు, నాకు కట్టేవాళ్ళు ఇంకా ఆగట్లేదు, కట్టకుండా నేను ఉండలేకపోతున్నాను, బట్ నాకు ఎలా హ్యాపీనెస్ వస్తుందని చాలామంది అడుగుతుంటారు. అయితే ఒకటి విషయం గుర్తుంచుకోండి, వర్రీ అవుతుంటే ఇంకేమవుతుంది, వర్రీనే పెరుగుతుంది, సొల్యూషన్ అయితే రాదు, ఇది మాత్రం తెలుసు మనకు. సో అదేదో మనం పాజిటివ్గా పై మన మైండ్ సెట్ ఉంచుకొని పాజిటివ్గా ఆలోచించగలిగితే సొల్యూషన్ వస్తుందని ఈ సబ్జెక్ట్ అనేది చెప్తుంది. అంటే ప్రతి ఇష్యూ వచ్చినప్పుడు మీరు కనుక వస్తే ప్రాబ్లంపై కాకుండా, అంటే సమస్యపై కాకుండా సొల్యూషన్పై ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకు సొల్యూషన్ వస్తుందని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అయితే రాత్రి పడుకునే ముందు మీ జీవితంలోకి మనీ కావాలనుకుంటున్నారు, ఆల్రెడీ మనీ వచ్చినట్టుగా, మనీ వస్తే మీరు ఏం చేస్తారు? ఇక్కడ మనీ రావడం పైన ఫోకస్ చేయట్లేదు, కేవలం మనీ వచ్చిన తర్వాత ఏం చేయాలి అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ ఒక్కటి వాళ్ళు చాలా మంది మిస్ అయిపోతారు. అసలు డబ్బే లేదంటే వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించారు చాలా మంది, ఆలోచించారు. దాని వలన ఏమవుతుందంటే ల్యాక్నెస్తో పడుకుంటారు, అంటే బాధగా పడుకుంటారు. నేను ఒకటే అంటాను, పడుకునే ముందు ఎవరు కూడా బాధగా పడుకోదు, ప్రశాంతంగా ఆనందంగా పడుకోమని చెప్తారు. ఆ ఆనందంగా పడుకున్నప్పుడు ఏమవుతాయంటే ఆలోచన అనేది వెళ్ళిన తర్వాత సబ్ కాన్షియస్ స్టోర్ అయిన తర్వాత నీ కోసం ఆ పనులు ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నారో, అంటే మనీ వచ్చిన తర్వాత నీకు ఇల్లు ఎలా ఉండాలి, మనీ వచ్చిన తర్వాత నీకు ఎవరు కారు ఎలా ఉండాలి, గోల్డ్ ఎలా ఉండాలి, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో అలా ఉన్నట్టు ఊహించుకొని పడుకున్న వలన మార్నింగ్ లేసేసరికి లేదా వితిన్ 40 ఎవరైతే ఈ విధంగా 40 రోజులు కనుక సాధన చేస్తే 41 రోజున మేజర్ మిరాకిల్ అనేది వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే ఒక వ్యక్తి రావచ్చు, అంటే పర్సన్స్ రావచ్చు వాళ్ళ లైఫ్లోకి, లేదా ఆపర్చునిటీస్ ఎదురవచ్చు, సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకూలంగా మారచ్చు. ఏది ఏమైనప్పటికీ మొత్తం వారి జీవితం అంతా వారు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా వారి జీవితం అనేది మారుతుందండి హరిత గారు. అంటే 41 రోజుల పాటు రాత్రి పడుకునే 10 గంటలకు ముందు, రాత్రి 10 గంటల తర్వాత అంతేనా, ఒక సంకల్పం పెట్టుకోండి, అది రోజు అనుకోండి, 41 రోజులు అలానే అనుకోండి, పాజిటివ్ మైండ్తో ఉండండి, ఊహించుకోండి, మీరు అనుకున్నది సాధిస్తారు అంటారు, అంతేనా? వద్దన్నా డబ్బు వస్తుంది అంటున్నారు, నిజంగా వస్తుంది? ఎట్లా అంటే చూడండి, వద్దన్నా ఎందుకు వస్తా అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక హోటల్కి వెళ్ళాం మేడం, కూర్చున్నాం, ఇడ్లీ ఆర్డర్ చేసేసాం, మనం మర్చిపోయాం, తీసుకుని వస్తారా? మనం వద్దన్న ఆగుతుందా? వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఆర్డర్ అనేది ఇస్తేసారు, ఆర్డర్ చేసిన తర్వాత అది పనిచేయడం కోసం పనిచేస్తుందని యూనివర్స్ మనం చూడండి. అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి మీకు తెలిసే ఉండొచ్చు, అద్భుత దీపాన్ని ఏది అడిగితే అది తెచ్చి జిని తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అదే. సో అడగడం చాలా జాగ్రత్తగా అడగాలి. నెగిటివ్ ఆలోచిస్తే మన నెగిటివ్గానే జరుగుద్ది. అందుకోసం మన సబ్జెక్ట్లో ఎందుకు మెజారిటీ ఆఫ్ ద ఫెయిల్ అవుతారంటే, వాళ్ళ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, థాట్ ఒకటి ఉంటుంది, అంటే ఆలోచన ఒకటి ఉంటుంది, భావన ఒకటి ఉంటుంది. ఎప్పుడు అడగొచ్చున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ థాట్ అండ్ ఫీలింగ్ అంటే, చూడండి మనం బైక్ నడుపుతున్నాం మేడం, ఓకే, ఒక బైక్ నడిపేటప్పుడు ఒక సైడ్ ఏమో బ్రేక్ కొట్టారు, ఇంకో సైడ్ ఏమో యాక్సిడెంట్ రేస్ చేస్తున్నారు, ఏమవుతుంది, బండి అక్కడే తిరుగుతుంది. ఫీలింగ్ కనుక అన్ని హ్యాపీ ఉంచుకొని పాజిటివ్ థాట్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫీలింగ్స్ మార్చుకోవాల్సి ఉంది. మీరు అనొచ్చు, ఎలా ఫీలింగ్స్ మార్చుకోవచ్చు అంటే, మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో ఆల్రెడీ పొందారు, పొందినట్టుగా నమ్మాలి. అడిగిన తర్వాత ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ అండి.
సో అండ్ ఆల్సో మధ్యలో ఒక బీ గ్రేట్ఫుల్, కృతజ్ఞతాభావం కూడా ఉంటుంది. అంటే ఎవరైతే వారికి ఉన్నదాని పట్ల కృతజ్ఞతాభావం ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నిస్తారో వారి జీవితంలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ కొంతమంది చూడండి హరిత గారు, వారి జీవితంలో ఏది ఉన్నా కూడా అసంతృప్తితో జీవిస్తుంటారు. ఎప్పుడైతే అసంతృప్తితో జీవించడం వలన వాళ్ళు అసంతృప్తి ఆకర్షించుకుంటారండి హరిత గారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 41 రోజుల పాటు చేస్తే ఆ సత్ఫలితం అనేది పొందవచ్చా నిజంగా? ఎస్. ఇంకా ఏమన్నా ఉంటే క్లాసెస్ లో చెప్తారా అదేంటంటే? థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, సమాజంలో ఉన్న ప్రతి అందరికండి చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవసరం పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడు నిరాశ, నిస్పృహతో, భయంతో, బాధతో ఎన్ని రోజులు జీవిస్తారు చెప్పండి? ఇక నుంచి అయినా మారాలి, వారి జీవితాన్ని మార్చుకోవాలి అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది కానీ తెలుసుకోలేకపోతున్నారు. వారి మొత్తం ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందని మనసులో ఉంది. ఎక్కడైతే ఎప్పుడైతే వారు మనసును మార్చుకుంటారో వారి జీవితాన్ని మార్చుకుంటారు. ఎవరైతే వారి మనసును విన్ అవుతారో గెలుస్తారో ప్రపంచాన్ని గెలిచిన వారితోనే సమానం అండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? సమస్యలు ఉన్న వాళ్ళే రావాలా? ఎవరైనా రావచ్చు. అందుకోసమే మేము ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వారు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో, జూమ్లో ఎక్కడికి రావాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడైనా సరే, అమెరికా అయినా సరే, ఆస్ట్రేలియా అయినా సరే, ఎక్కడైనా సరే, మీరు ఆన్లైన్లో క్లాస్, డెమో క్లాస్ విన్న తర్వాత, ఆ క్లాస్ నచ్చిన తర్వాత మీకు నచ్చింది ఒకటే చెప్తాను, డైరెక్ట్ చెప్పేస్తాను నేను. ఎందుకంటే మీకు నచ్చిందనే తీసుకోండి. ఫస్ట్ డెమో క్లాస్ అటెండ్ అవ్వండి. నచ్చిందా అటెండ్ అవ్వండి, రిజల్ట్స్ పొందండి. నచ్చలేదా రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కాకపోతే వస్తే ఏంటి లాభం అని నేను చెప్పాలా? రిజల్ట్స్, రిజల్ట్స్ ఎవరైతే రావాలని కావాలని కోరుకుంటారో కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించగలరా? లా ఆఫ్ అట్రాక్షన్ దానికి సొల్యూషన్ చూపించగలదా? ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, దేనికైనా ఒక పరిష్కారం ఉంటుందా మీ దగ్గర? ఎస్ డెఫినెట్లీ అండి. ఇక్కడ నేను చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్కి ఆరిజినల్ సబ్జెక్ట్ మన దేశం అండి. యద్భావం తద్భవతి. మనం ఎలాంటి భావాలైతే మనం కలిగి ఉంటామో వాటిని ఆకర్షించుకుంటాం. నేను పిరికివాడిని, 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 నిజంగానే పిరికివాడు అవుతారు. స్వామి వివేకానంద చెప్పారు, నువ్వు బలవంతులు అని ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్ముతావో అప్పుడే నీకు అనంతమైన బలం నీకు చేరి నీకు బలం అనేది పెరుగుతుంటాం. ఇక్కడ కూడా అంతే అండి. మనం ధైర్యమని స్మరిస్తూ లక్ష్మీదేవి వివరించినట్టుగా భావిస్తూ కనుక మనం ఉంటే డెఫినెట్గా లక్ష్మీదేవి మనని వరిస్తుంది. సో అనుకున్నది సాధించాలి అన్న కోరిక ఉంటే రాత్రి పడుకునే 10 గంటల తర్వాత ఒక సంకల్పాన్ని పెట్టుకోండి, అది 41 రోజుల పాటు చేయండి. మిగతా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి వస్తే చెప్తారు. మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించే విధంగా మీ క్లాసెస్ ఉంటాయి, అంతేనా? ఎవరైనా అటెండ్ కావచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. విషయం ఏమంటే గురుగారు, నేను ఒక చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను, బట్ నేను ఒక విషయం అయితే క్లారిటీకి చెప్పగలను. చెప్పండి. ఏ మన క్లాసు ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు, దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.